ఎవ్వడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు, తమ్మున్న మనగాడు యువన. వర్షం ఉన్నప్పుడు కూడా మరి మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు మేము ఎవరూ కూడా మర్చిపోలేము. నా సొంత గ్రామం కన్నా నాకు ఎక్కువ పరిచయాలు ఉన్నటువంటి గ్రామం. మీరందరూ కూడా కసిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్లు ఇంకా పూర్తవలేదు, డ్రైనేజీలు సమస్య ఉంది. ఆ చివరైతే వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ప్రజలు. వాళ్ళకు కూడా శాశ్వతంగా ఎలాంటి సిమెంట్ రోడ్డు వేపిస్తాను, మన స్థలం ఉంది అక్కడ చూసాను కళ్ళతో, అది కూడా పూర్తవుతుంది. మీ యొక్క పిల్లలు చదువుకుంటానికి మనిషికి ఎంతమంది పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా చదువుకుంటానికి 15,000 చొప్పున సంవత్సరానికి మనం అకౌంట్లో వేస్తాం. తల్లికి వందనం పేరు మీద మహాలక్ష్మి కింద మీకు ఒక పెద్దన్నగా పెద్ద తండ్రిగా నెల నెల 18 దాటిన తర్వాత 59 సంవత్సరాల వయసు మధ్యలో నెల నెల 1,500 ఇస్తాను, ఇప్పిస్తాం. మన ప్రభుత్వం వస్తుంది ముచ్చటగా మూడోసారి. మీ అందరి ఆశీస్సులతో నేను అసెంబ్లీకి వెళ్ళబోతున్నాను అనే ధైర్యాన్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. వినకడమే కాదు, ఏ గ్రామం వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల వల్ల పేద ప్రజల యొక్క కష్టాన్ని దోపిడీ చేసినటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. పేదవారి యొక్క రోజు తీసుకునే మద్యాన్ని 80 రూపాయలు కానీ 200-250 చేసి అక్రమంగా ఎంత సంపాదించేశాడో ఆ డబ్బులతో మళ్ళీ మార్కెట్లో కనుక సంతలో గేదెల్ని మార్కెట్లో మనం కోళ్ళు కొనుక్కొచ్చుకుంటాం. ఆ రకంగా మిమ్మల్ని ఓట్ల రూపంలో మళ్ళీ కొని వేరే మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు, డబ్బులు ఇస్తే పోగొట్టండి, కానీ ధర్మంగా మీకు రావాల్సినటువంటి అన్నీ మీకు ఇచ్చే బాధ్యత నాది. గెలిచేది మన పార్టీ, మీకు అండగా ఉంటా. పాపం ఇతను సత్వం చనిపోయాడట, ఇల్లు కూడా స్థాపేపిస్తానని చెప్పాను. ఆమెకు కూడా క్రిస్మస్లోపు జనవరి పండుగలోపు పెన్షన్ కూడా ఇస్తా. నేను ఇస్తాగా, నువ్వు సెకండ్ పిల్లలు నీకు ఎందుకు చెప్తాను? మీ సత్యబాబు అన్నాడుగా, నేను రాగానే ఇస్తాను. నువ్వు కాదు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇస్తా. 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, 8 సార్లు మీ కరెంటు బిల్లు పెంచాడు. 19లో నేను ఉన్నప్పుడు మీ బిల్లు చూడండి, ఇప్పుడు 24లో మీ బిల్లు చూడండి. డబల్ అవ్వకపోతే కనుక నా మాట నమ్మద్దు. నేను మీకు చెప్పాను, నేను అధికారంలోకి వచ్చితే గతంలో కూడా మీకు వాగ్దానం చేశాను. ఒక్కరు కూడా మీరు అడిగే అవగాహన కానీ ఇవ్వలేదు. మీరు ఎనకమంది నుంచి ఊళ్ళోకి వస్తున్నారు, ఉట్టరకాయ తూర్పు పక్క మీకు డైరెక్ట్గా అక్కడ అని మీకు నేను వాగ్దానం చేసి ఉన్నా, కానీ మీరు ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి నాకు గుర్తుంది మనసులో. నాయకుడు నమ్మినోళ్ళ అమ్మలాగా కాచేవాడు, జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. చెప్పడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని.
ముత్యాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు తోడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింత తెచ్చిపెట్టాలి. ఒకటి, తర్వాత డైనేజులు ఎప్పుడో కట్టారు ఆయన ప్రభాకర్ గారు, ఇప్పుడు అవన్నీ బాగా ఇబ్బందుల పాలైపోయాం. ఆ ఎన్ని కూడా ఆయన గెలుస్తున్న మనకు చేసి పెట్టాలి. గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క బుడం జంగంపడ జంగలకు గోరకొండ గారికి నాకు వయసులో సమానమైనటువంటి సీనుకి గోపిరాజుకి మిగిలినటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు మా దేశంలో నా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ముఖ్యంగా యువకులకి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి సాధనీ మండలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరి జాతకాలు చెప్పగలిగే దమ్ము ఉన్నాడు. నిజంగా మీకు ఈ తెలుగుదేశం పార్టీ ఎంత చేసినప్పటికీ ఇంకా పార్టీయే మీకు రుణం ఉంటుంది. నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు, మూడోసారి కూడా చేయడానికి మీ లోపం లేకుండా ప్రయత్నం చేశారు. కానీ ఈసారి నాలుగోసారి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీస్సులతో 100 రూపాయలు గెలుస్తాను. ఏదైతే మరి కొండ అడిగాడు దుర్గారావు కాలనీ ఆయన స్మారకార్థం వాళ్ళు అప్పుడు ఇస్తానని లెటర్ కూడా ఇచ్చారు నాకు. గోవిందును సీను ఈ లోపల గవర్నమెంట్ మారిపోవడం మనం ఇవ్వలేకపోయాం. మీకు ఎక్కడన్నా ఇచ్చినా వేరే కులాల మధ్యలోకి మీరు వెళ్ళలేదు. ఈ పక్కనే దానికి ఒక వంతు వేసి ఆ పక్కన వద్దామని మనం ప్లాన్ చేసుకున్నాం. 200 మంది ఉంటారు అంటున్నాడు. 200 మందికి నిజంగా ఇల్లు లేక కాపురాన్ని చేయడానికే మగ్గిపోతున్నారు, అవసరం పడుతున్నారని చెప్తున్నారు కదా. మొదటి సంవత్సరంలోనే వాళ్ళందరినీ కూడా గృహప్రవేశాలు చేయాలి. మనం ప్రయత్నం చేద్దాం. ఏదో బేడపడం సంఘంలో మోకుల లాంటి గొలుసులు మోకుల లాంటి కడియాలు వేసుకుని ఉంటే వాళ్ళు ఏదో పోటీస్పర్లని అందరూ అనుకుంటారేమో. కానీ అట్లా ఉన్నోళ్ళు 100కి 10 మందే ఉన్నారు. 100లో 10 మందికి మోకులు ఉన్నాయి. కానీ మిగిలిన వాళ్ళకి పోట కనవడం చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి బేడపడం సంఘం ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎస్సీల్లో చేర్చాలని ఒక డిమాండ్ ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ వస్తే కూడా ఎంత పెట్టుకుని నేను ఎమ్మెల్యేగా తిప్పి రాపించాను రిపోర్ట్లో. చంద్రబాబు గారు కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి మీకు రిజర్వేషన్ యొక్క ఫలితాలు పొందే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
నీళ్ల ట్యాంకు ఇంకొక కొత్త ట్యాంకు నిర్మాణం చేస్తా. 20 ఏళ్ళైనా ట్యాంకు చెంపు చేరినప్పుడు పడేయాల్సిన అవసరం లేదు. దాని క్లీనింగ్ లేకపోతే దొరకలు వస్తాయి. లేదు అంటే ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుంటే దొరకలు వస్తాయి. ఏదో ప్రాబ్లం అనేది ఎంక్వైరీ చేయించి కనుక్కుంటాను. డ్రైనేజ్ అంతా కూడా కన్నపడకపోకుండా జంగాల కాలనీలో వదిలిన డ్రైన్ నీరు ఒట్టరు కాలంలోకి వెళ్ళేదాకా మీరు 3 ప్లేస్ కరెంటు నేనున్నప్పుడే అప్పుడు అడిగారు సీని వాళ్ళు, శాంక్షన్ చేశాం, పెట్టుకోలేకపోయారు. ఎలక్షన్ అయిన వారం రోజుల లోపల ఈ యాసకాలంలోనే మీకు 3 ప్లేస్ కరెంట్ ఇస్తా. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ కూడా నేను అండగా ఉంటా. ఎప్పటి నుంచో బ్యాంక్ కాడి నుంచి భూకం అబ్బాయి గారు ఉన్న కాడి నుంచి సర్పంచుల కాడి నుంచి వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీతో విడదీయలేని బంధం మీ యొక్క జంగాల పేటదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పండుగ ఉన్నాడంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఎప్పటి నుంచో సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం. కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. తెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని జైలైనా జడవలేదు, దేనికైనా లొంగలేదు. సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా ఆకలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. తెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని. అండదండగా ఉంటాడు మన చింతమనేని. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. తెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన అన్న చింతమనేనిరా. మన బాధలు గాధలు చూసిండురా, బాధ్యతతో ముందుకొచ్చిండురా. మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా. పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా.
దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడరా చింతమనేని, దండు గట్టి పిల్లా జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా, ఎందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లానేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు సైకిల్ గురి.